తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా. తుని నియోజకవర్గంలో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నియోజకవర్గ నలుమూలల ఘనంగా దేవీ నవరాత్రులను నేడు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో తుని పట్టణం మరియు తుని రూరల్, కోటనందూరు మండలం, తోండంగి మండలం మరియు వాడవాడల దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరణ మరియు అమ్మవారి వేషధారణలతో మహిళలు బోనాలతో గ్రామంలో భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు స్థానికులు పాల్గొన్నారు. ప్రతి దేవీ నవరాత్రులకు బాణం సంవత్సరం కొత్తగా బాణాల బాణం ఉత్సవాలని మొదలు పెట్టాము. ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. గ్రామ పెద్దలు ఇంకా రంగరంగమైన మాకు సంపూర్ణంగా రవాణా శాఖలో తర్వాత ప్రతి దశమనామం రోజున ఘనంగా అంగరంగ వైపు జరిపించడానికి ముందుగా తల్లికి తీసుకొస్తారు. తల్లి తీసుకున్న బోనాలు మొత్తం పట్టుకొని వచ్చి భవానీలు ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఆతలు ఇచ్చుకుంటూ నీళ్లు పోసుకుంటూ భవానీల మీద ఇక్కడికి తల్లిని తీసుకొస్తారు. ఇక ఊరు మొత్తం ప్రజలందరూ వచ్చి తల్లిని వేసినట్టు చూసి ఆ తర్వాత తల్లికి నమస్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. అలాగా నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ మొత్తం ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా మొత్తం అందరూ ప్రజలు ఆరతులు ఇచ్చుకుంటూ దర్శనాలు చేసుకుంటూ అలా దశమి రోజున పెద్ద పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడే కాకుండా పోలవరం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని కోరికలు అడిగి తీర్చుకొని ఎంతోమంది దీంట్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, కోరుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో సంతోషం కూడా ఉన్నారు. ఇలాగ చుట్టుపక్కల గ్రామాలు